రాదా రాదా బట్టలు బట్టలు పెట్టలేదేంటి ఇవతల పనిలో ఉన్నారు మీరే తీసుకోండి ఏడేళ్ల నుంచి ఏ డ్రెస్ వేసుకోవాలో ఇవ్వడం అలవాటు చేసి ఇప్పుడు నన్ను తీసుకోమంటే ఎలా నాకు మాత్రం 1000 చేతులు ఉన్నాయా తీసుకోండి సర్దుకుపోవాలి సర్దుకుపోవాలండి సర్దుకుపోవాలి సర్దుకుపో ముందు వచ్చిన మొబైల్ కట్టి వెనకొచ్చిన పిల్లలు ఎక్కువైపోయారు మీకు పిల్లలు రండి రండి టిఫిన్ రెడీ ఇంకొంచెం కావాలా నా పూరి కూర గ్రేట్ బ్రెడ్ ఆమ్లెట్ డబుల్ గ్రేట్ నా చపాతి బోల్డ్ గ్రేట్ త్వరగా తినండి టైం అవుతుంది బ్రెడ్ పూరి చపాతి ఆమ్లెట్ పిల్లలకి పెట్టగా మిగిలింది నాకు పడేసేవాడు దాదా ఎంత పాత మొగుడైనా మరి అంత చీప్గా చూడకూడదు పాత మొగుడైనా మంచి మొగుడు కాబట్టి రకరకాల టిఫిన్లు చేసి మీ ముందు శాంపుల్ పెట్టానండి మీకు ఏది నచ్చితే అది తినొచ్చు మాటలు చక్కెరలో వేసి తిప్పడం బాగానే నేర్చుకున్నాం మీ బాబులాగా ఇదిగో మాట్లాడితే మా నాన్న గురించి మాట్లాడతారు మా నాన్న నాడిపోసుకోవడం తప్ప మీకు వేరే పనే లేదు త్వరగా తినండి త్వరగా రండి దాదా ఈ మధ్యన ఆఫీస్కి వెళ్తుంటే ముద్దు ఇవ్వడం కూడా మానేశావు అయ్యో పిల్లలు వచ్చేస్తున్నారు ఈ అవతారంతో ముద్దిస్తాను అవతలే పిల్లలు త్వరగారండి రాదా రాత్రికి ఆఫీస్లో డిన్నర్ ఉంది లేట్గా వస్తాను మరీ ఆలస్యం చేయకండి త్వరగా వచ్చేయండి వచ్చి మాత్రం చేసేదే ఉంది మస్తుగా తింటాం ఫస్ట్గా వంటకు పడుతుంది రండి త్వరగా రండి సరిగ్గా ఇలాంటప్పుడే సరదాగా ఏసి సినిమాలకి వెళ్ళాలని పెద్ద అర్థమైందా వైఫ్ అంటే టీవీ లాంటిది లవర్ అంటే ఏసి సినిమా హాల్ లాంటిది టీవీ అంటే ఇంట్లోనే ఉంటది కదా అని ఛానల్స్ మారిసి మారిసి ఊ చూసేస్తాం సిరాకేసి పడుకుంటాం అదే సినిమా హాల్ అనుకో మరి డబ్బిచ్చుకుంటాం కదా బ్లాక్ లోన్ కాన్సంట్రేషన్ లోపలికి వెళ్తే అంత చల్లగా ఉంటది చుట్టూ చీకటిగా ఉంటది జనం దృష్టి అంతా తెర మీద బొమ్మ మీద ఉంటది మన దృష్టి మాత్రం పక్క బొమ్మ మీద ఉంటది మనసు కూలింగ్ అయిపోద్ది అర్థం చేసుకోడు అర్థమయ్యిందా కొత్త కదా ఇంకొకసారి చుట్టుపక్కలకు వస్తావా వెళ్ళి పని చూసుకో కామేశం ఆ పర్సనల్ సెక్రటరీ మీటింగ్ సరేం చేశారా చేశాను శివాజీ నేను ఇంటికి వెళ్తున్నాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ క్యాన్సిల్ చేయి ఇదిగో కృష్ణ ఎగ్జిబిషన్ మాత్రం సూపర్ గా ఉందయ్యా ఇదిగో పిల్లల్ని పడుకోబెట్టే పని పూర్తయింది ఇంకేదైనా పని ఉంటే చెప్పవా నన్ను కూడా ఎత్తుకెళ్ళకుండా పడుకోబెట్టండి అంత పెద్ద పని చెప్పాడేంటి చూడమ్మా మొగుడన్నాక ఆ మాత్రం చిరాకు విసుగు ఉంటాయి అందరూ నాదాగా ఉండరు పిల్లలు జాగ్రత్త వస్తాను ఏంటండి అదలా ఉన్నారు ఆరు గంటల నుంచి వరండాలో ఒంటరిగా పడి ఏడిస్తే తెలుస్తుంది అదేంటి మీరే డిన్నర్కి వెళ్ళి లేట్గా వస్తున్నారుగా అన్నాను కానీ మన ఇద్దరం సరదాగా బయటకు వెళ్దామని డిన్నర్ క్యాన్సిల్ చేసి మరీ వచ్చాను ఆ సంగతి నాకు ఎలా తెలుస్తుందండి పిల్లలు ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళమని గొడవ చేస్తే వెళ్ళాను ఇవాళగా అలా ఇవాళ సరే ఎగ్జిబిషన్ కి వెళ్ళాలి లేట్ అయింది అసలు ఈ మధ్య నువ్వు నన్ను పట్టించుకుంటున్నావా పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంటి చాకరీ చేసుకొస్తున్నాను ఇంకేం పట్టించుకోవాలండి మీ మగాళ్ళకి ఎంత చేసినా తృప్తి ఉండదు ఎంతసేపు నన్ను పట్టించుకోవడం లేదు నన్ను పట్టించుకోవడం లేదని అందరూ నాకు ఇప్పుడు ఏడ్చేవాళ్ళే నా సంగతి ఎవరు పట్టించుకుంటున్నారు నేను ఎవరికి చెప్పుకోవాలి అది పక్కన పెట్టు అసలు మనం ఏకాంతంగా మాట్లాడుకుని ఎంతకాలం అయిందో నీకు గుర్తుందా ఎందుకు గుర్తుండదు మీ చిరాకులు పరాకులు ఎందుకు అర్థం అవుతూనే ఉన్నాయి అన్నటికి మొన్న నేను త్వరగా పనులన్నీ ముగించుకుని వస్తే మీరేమో గుర్రు పెట్టి నిద్రపోతున్నారు అప్పుడు నేనేమైనా అనుకున్నానా ఏమైనా అన్నానా ఏంటి ఒక్కరోజు నిద్రపోతే నేను తిప్పుతున్నావు ఎన్ని రాత్రులు నీకోసం ఎదురు చూశాను నీకు తెలుసా అవును ఒకసారి మీకు కుదరకపోతే నాలుగు సార్లు నాకు కుదరలేదు ఆ మాత్రం నాకు పెద్ద ఇదే పోతారేంటి సర్దుకు పోవాలి ఇంత విడమర్చి చెప్పిన నా బాధను అర్థం చేసుకోవేంటి ఏంటండి అర్థం చేసుకునేది ఇప్పుడు ఏదో కొత్తగా పెళ్ళైనట్టు బాధట బాధ ఇలా అయితే నా వల్ల కాదు నా వల్ల అంతకన్నా కాదు కాకపోతే ఏదో రోజు తీసుకొచ్చి ఇంకో దాన్ని తెచ్చుకుంటా నాకేనా చేత కాదు నేను ఇంకొకటి తెచ్చుకుంటాను పళ్ళు మీకు ఉన్నాయి అంటే ఏంటి కొడతావా కొడతావా
చెయ్యి నాకు ఉందన్నాను. కూర్చుని మీతో తిట్టు తినడానికి నాకు ఓపిక లేదు. మీరే తీసుకోండి. ఎలానే తీసేది, కదిలితే కాఫీ ఒంటి మీద పడి కాల్తుంది. కాల్తుంది కాబట్టి అది తీయాలి. అవును, నేను తీయను. నేను మీతో మాట్లాడాలి అంటే మీరు కదలకుండా ఉండాలి కాబట్టి నేను తీయను. ఇప్పుడు చెప్పండి. నేను చెప్పేది ముందు కప్పుది. రాత్రి ఏమన్నారు, ఇంకో దాన్ని తెచ్చుకుంటారా అన్నాను. తప్పేంటి, కప్పుది. అయినా పిల్లలు నీలాగా జడ పదార్థంలో తయారయ్యి రోజు రోజుకి పని మనిషి కంటే అన్యాయం ఉంటే ఏ మొగుడైనా ఇదే పని చేస్తాడు. కప్పుది. చేస్తారు చేస్తారు. ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులకి పెళ్ళాల మీద వంక పెట్టడం, అయినా సంసారం చేసుకునే ఆడవాళ్ళకి అస్తమానం టింగురంగా మరి షోకులు చేసుకోవడం కుదరదు. అదొక్కటేనా, ఇంతకుముందు ఆఫీస్ పనుల్లో కూడా ఎంత హెల్పింగ్ గా ఉండేదానివి, ఇప్పుడు కనీసం ఇంట్లో కూడా. మీరే చూస్తున్నారు కదండి, నాకు టైం ఎక్కడ ఉంటుంది? నీకు అన్నిటికీ టైం ఉంటుంది, నాతో గడపడానికి మాత్రం టైం ఉండదు. ఒక ముద్దు లేదు, ముచ్చటం లేదు, సరసం లేదు, శృంగారం లేదు, ఎంత కట్టేస్తున్నావు కదే. చదువుకోండి, బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ ఇలా ప్రతిరోజు ఎప్పుడు పడితే అప్పుడు సరసాలు కుదరవు సార్. సరే, నా ఏడు పేదని ఏడుస్తా గానీ కప్పుది. తీయకపోతే? తీయకపోతే ఒంటి మీద పడి ఒళ్ళు కాల్చుండే, ఎన్నిసార్లు చెప్పాలి. చూడండి మై డియర్ మొగుడు గారు, మొగుడు పెళ్ళాల బంధం కూడా పాదం మీద కాఫీ కప్పు లాంటిదే. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్ప కింద పడ్డా కాఫీ తప్ప కింద పడి ముక్కలైనట్టు కాపురం కూడా ముక్కలైపోతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆ కోపే వద్దనేది. ఇక నుంచి చిరుపురులు కోపతాపాలు లేకుండా ఒకళ్ళు కష్ట సుఖాల్లో ఒకళ్ళు పంచుకుంటూ సర్దుకుపోవాలి. అంతేగా, ఒక్కళ్ళు సర్దుకుపోవడం కాదు, ఇద్దరు కలిసి సర్దుకుపోవాలి. ఎక్కడికెళ్తావు కప్పుది? అయ్యో తీసుకోండి. నన్ను ఇంతలా ఇరికించి ఎంత క్లాస్ పీకావే, ఈ ట్రైనింగ్ అంతా మీ బాబుదేనా? ఇదిగో ఇదిగో, మధ్యలో మా నాన్న సంగతి ఎందుకు? త్వరగా రెడీ అవ్వండి, ఆఫీస్ కు టైం అవుతుంది. ఎప్పుడు మా నాన్న నాడు పుట్టుకోండి. కర్మ ఇంట్లో తనిపించుకోవాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. నా తోడంత లేడు, ఈ వెదవకు నేను లేచి నిలబడి సలాం కొట్టాలి. ఏంటి బ్యా లుక్ ఏంటి? అరే మనసులో అంటే అనుకున్నావు, పైకి ఎరకరా. ఇదే వరవరా బాబు, చివరికి నా ప్రాణాల మీదకి వచ్చేటట్టుంది. సాబ్ కూర్చోండి కూర్చోండి, నాకు ఇంక్రిమెంట్ కావాలి సాబ్. పోయిన నెలే కదా ఇచ్చావు ఇంక్రిమెంట్, ఇంకో 2 ఇయర్స్ వరకు కుదరదు. అరే బేవకు, ఏంది బేట చూస్తావు, నాకు ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే కారు బాంబుతో కథం చేస్తా. అమ్మో అంత సౌండ్ ఎందుకులే బాబు, నెలకో ఇంక్రిమెంట్ ఇంకేం కర్మ, రోజుకో ఇంక్రిమెంట్ తీసుకో. వెళ్ళరా బాబు. అచ్చా సాబ్. అయ్యి బాబు, ఇదేంటి ఎదుటి వాళ్ళ మనసులో మాట తెలుసుకుని వాళ్ళని ఒక ఆట పట్టిద్దాం అనుకున్నా, ఇలా నేను సౌండ్ అయిపోతున్నానేంటి? వెళ్ళిపోయాడు. అయ్యో రాదా వచ్చావా, ఇది చెప్పు చూద్దాం. ఏంటి కూర్చో చెప్తా. కొత్తగా పెళ్ళైన వాడికి పెళ్ళై 7 ఏళ్ళైన వాడికి తేడా ఏమిటి? ఏముంది 7 ఏళ్ళ సీనియారిటీ కాదు, కొత్తగా పెళ్ళైన వాడు మంచానికి ఒక పక్కే దగ్గరడు, ఎందుకంటే పక్కన భార్య ఉంటుంది కాబట్టి. అదే పెళ్ళై 7 ఏళ్ళైనాడు ఎటు పక్క అయినా దిగచ్చు. 7 ఏళ్ళ తర్వాత కూడా ఎంత అందంగా చెప్పారండి. మళ్ళీ మోసేస్తా. ఇలా దెప్పుతారనే త్వరగా పిల్లల్ని నిద్రపుచ్చా. అమ్మాయి రాదా, అమ్మాయి రాదా. అలాగే అలాగే కూర్చోండి, ఇప్పుడే పనులన్నీ అయ్యాయి. ఏం పనులు అవటమో ఏమో, డైలీ సీరియల్స్ అయిపోతున్నాయి కానీ డైలీ మన పనులు మాత్రం అవటం లేదు.
అన్నట్టు ఈ రోజు రుతురాగలు చూసావా? చూడకపోతే కథ చెప్తామని పొద్దుపోయింది పిన్నిగారు. పొద్దుపోయిందంటే గుర్తొచ్చింది, మొన్న పొద్దుపోయే వరకు నేను మా ఆయన డబ్బు కొద్ది ప్రేమ సీరియల్ గురించి మాట్లాడుకుంటూ ఉండిపోయాం. సీరియల్ చాలా బాగుంది. ఎందుకు బాగోదు? డబ్బు కొద్ది సీరియల్ కదా. బాబాయ్ గారు మీకోసం ఎదురు చూస్తుంటారేమో. చూస్తారు చూస్తారు. భార్యలు టీవీ సీరియల్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు భర్తలు భార్యల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఆ మాత్రం ఎదురు చూసేలా చేయకపోతే మనం మరీ లోకం అయిపోము. వస్తున్నా. మీరెక్కడికి? అదిగా అల్లుడి గారు అని పిలుస్తున్నా. ఆయన పిలుస్తుంది మిమ్మల్ని కాదు, నన్ను కాదా? నన్నేమో అనుకున్నా. ఆ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మొన్న ఇలాగే కస్తూర్ సీరియల్ అనుకుని మహిళ సీరియల్ చూసేసా. ఇది అక్కడ కూర్చుని పిచ్చాపాటి, అది వచ్చిందాగా నాకు గోర్ఖా డ్యూటీ. ఏం కృష్ణ, ఏంటి ప్రచారులు? సేమ్ టు సేమ్ ప్రాబ్లమా? ఏంటండి Y2K? Y2K ఏంటండి? యూత్ లో టూ మచ్ గా వచ్చే కోరికలు Y2K. ఎస్ ఎస్. ఇంకో గంట పడుకుంటాను. నాకు నిద్ర వస్తుంది. వస్తుందా? అంటే మా ఊరి వీధి బడిలో గంటలు కొట్టే ఫ్యూల్ లాగా కనిపిస్తున్నాడో మీకు కలగలేను. రాత్రి బయట చేసే పదార్థాలన్నా కుదిందారా? అది కాదు మావ గారు, సింగరాజు లంగరాజు గారి వంశంలో ఎవరు గంటలు కొట్టరు, తలుపులు బాస్తారు. మాటలు తిప్పటంలో మీ అమ్మాయికి మీ పోలిక ఏమిటి? అపభ్రంశ మాట. మామగారికి మా పోలిక కాకపోతే ఇంకోరు పోలిక ఎలా వస్తుంది? మీ అత్తగారు శీలవతి గుణవతి మహాపతివ్రత. నాన్నేమైంది? నాన్నగారు అది బాగున్నారా? అమ్మాయి గారు బాగున్నాను. నాన్నగారు మొహం కడుక్కోండి, కాఫీ తెస్తాను. కాఫీ? మొహం కాఫీ తాగడానికి మొహం కడుక్కోవడం ఎందుకు? నోరు కడుక్కుంటే చాలు, దాంట్లో పళ్ళు కడుక్కుంటే చాలు, అవి రెండు రైల్లోనే అయిపోయాయి. అల్లుడు గారు, మీరు అమ్మాయి గారు పిల్లలు వెంటనే బయలుదేరండి. ఎక్కడికి? పల్లెలో లంకంత కొంప పెట్టుకుని ఎక్కడికో ఎందుకు తీసుకెళ్తాను? మా ఇంటికి. నాకు కుదరదండి. ఎందుకు కుదరదు? పిల్లలకి వాళ్ళ నుంచి సెలవులు కదా. ఆఫీస్ లో ఇంటర్వ్యూలు ఉన్నాయి. అలాగే అమ్మాయి గారిని పిల్లల్ని తీసుకెళ్తాను, మీరు తిరుగుబాటుగా తర్వాత రండి. రాకపోతే మీ క్రమ. అమ్మాయి గారు 10 గంటలకల్లా మనం స్టేషన్ లో ఉండాలి. అలాగే నాన్న. గారేమైంది? ఊరు మారితే మర్యాద మారిపోతుందా? అలాగే నాన్నగారు. అది ఎవండి వెళ్ళమంటారా? సింగరాజు లింగరాజు మనం స్వయంగా పిలిచిన తర్వాత తప్పుతుందా? ఆపేయండి. అలాగే అక్కడ మామగారు అనుకున్నా పేరు పెట్టి సింగరాజు లింగరాజు మామగారు అని ప్రత్యేకంగా చెప్తున్నారంటే నేను కాకుండా వేరే మామగారు ఉన్నారా మీకు? ఓరి దేవుడు, మీతో మాట్లాడటం వల్ల కదా రాత్రి ఎప్పుడు పంపిస్తారు చెప్పండి. అదిగో మళ్ళీ ఇంకా బయలుదేరక ముందే ఎప్పుడు పంపిస్తారు అని అడగడం అమర్యాద. ఆ కోత మీరు వెంటనే వెనక్కి తీసుకోండి. ఇష్టం వచ్చినప్పుడు పంపించండి. అలా అరిచారు బాగుంది. అమ్మాయి గారు కాఫీ తీసుకొస్తాను. నాన్నగారు మర్యాద మర్యాద.